దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక భయపడుకుడి. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనతో చెప్తున్న మంచి మాట చూడండి. దేని గురించి భయపడుతున్నారు మీరు? ఆర్థిక ఇబ్బందుల గురించి భయపడుతున్నారా? కుటుంబ సమస్యల గురించి భయపడుతున్నారా? అనారోగ్యం గురించి భయపడుతున్నారా? లేకపోతే శత్రు భీతితో భయపడుతున్నారా? ఏ భయాలతో మీరున్నారు? రేపు భవిష్యత్తును గురించి, మా పిల్లలకు మాకు ఈ ఇంటి పరిస్థితి ఏంటి, అసలు రేపనే దినాన్న ఏంటి మా భవిష్యత్ అని భయపడుతున్నారా? దేనికి భయపడద్దు. మన దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం, మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను కనుక భయపడద్దు. మన దేవునికి ఒక ఉద్దేశం, మనకు మేలు చేయ ఆయన ఉద్దేశించాడు. ఆయన మేలు చేయటం ఆరంభిస్తే, ఆయన మేలు చేయాలని అనుకుంటే ఇక ఇవన్నీ ఎంత ఆయన ముందు చిటికేస్తే ఎంత తేలిగ్గా అయిపోతుందో, అంత తేలిగ్గా వీటన్నిటిలో మనకు అద్భుతమైన పరిష్కారం కలిగించగలడు. అద్భుతాలు చేయటంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన మేలు చేయ ఉద్దేశించాడు. కీడును ఆలోచనలోనే రానియొద్దు, మేలే జరిగిద్ది మీకు. ఎందుకంటే ఈ మాట పలుకుతుంది సర్వశక్తిమంతుడైన దేవుడు. అయితే మనం చేయాల్సిన పార్ట్ ఏంటి? దానికి ముందు అధ్యాయంలో 7వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం పరిశీలిస్తే, అక్కడ దేవుని వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై ఈ విధంగా ఆయన ఆజ్ఞాపించాడు. ఏమంటాడంటే, సత్యం అనుసరించి నడవండి. నేను మేలు చేయి ఉద్దేశించాను, అయితే మీరెలా ఉండాలంటే సత్యాన్ని అనుసరించి నడవండి. సత్యంపై పలకాలి, సత్యాన్నే అనుసరించాలి, సత్యంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. కనుక సత్యం అనుసరించి నడవండి. రెండవ మాట, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యం కలిగి ఉండండి. అంటే ఒకరి పట్ల ఒకరు కరుణ కలిగి, వాత్సల్యం కలిగి, జాలి కలిగి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, అలాంటి ఒక మంచి మనసుతో ఉండండి. ఒకరి పట్ల ఒకరు ఇలా కరుణా వాత్సల్యం కలిగి ఉండండి. మూడో మాట, విధవరాండ్రని, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టొద్దు. వారిని బాధ పెట్టొద్దు అంటే, వారిని బాధ పెడితే సర్వశక్తుడైన దేవుడు బాధపడతాడు. కనుక మనం ఎన్నడు విధవరాళ్ళను బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులు లేని వాళ్ళని అసలే బాధ పెట్టకూడదు, పరదేశులను మనం బాధ పెట్టకూడదు, దరిద్ర పరిస్థితుల్లో పేదరికాన్ని అనుభవిస్తున్న వారిని మనం బాధ పెట్టవద్దు. వాళ్ళు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు, ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు. అలాంటి వారిని మనం బాధ పెడితే సర్వశక్తిమంతుడిని మనం బాధ పెట్టినట్టే. కనుక మనం ఎవరిని బాధ పెట్టవద్దు. ఆ తర్వాత అంటాడు, ఎవరికి కీడు చేయ తలంచొద్దు అంటాడు. ఎవరికి కీడు చేయొద్దు, ఎవరికి కీడు చేయ తలంపు కూడా రానియొద్దు. మనం ఒకరికి కీడు చేయాలనుకుంటే మనకే కీడు జరిగేది ముందు. కీడు జరగాలి అని ఎవరి గురించి అన్న మనం మాట్లాడితే ముందు కీడు మనకే జరిగింది. కనుక అసలు ఆలోచన కూడా వద్దు, ఎవరికి కీడు చేయ ఉద్దేశించొద్దు. సాధ్యమైతే అందరికీ మేలే చేయండి, సాధ్యమైతే అందరికీ మేలే చేయండి. అలా జీవిస్తే చూడండి, మరలా మీకు గుర్తు చేస్తాను, సత్యాన్ని అనుసరించండి, యథార్థంగానే ఉండండి, అబద్ధాలు మోసం వదిలేసేయండి, సత్యాన్ని అనుసరించండి. రెండు, ఒకరి ఎడల ఒకరు కరుణ వాత్సల్యం కలిగి ఉండండి. మూడవది, విధవరాండ్రల్ని, తండ్రి లేని వారిని, పరదేశుల్ని, దరిద్రుల్ని బాధ పెట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. నాలుగు, ఎవరికి కీడు చేయ ఉద్దేశం కూడా రానియొద్దు, అసలు ఆలోచన కూడా రానియొద్దు. చేయగలిగితే అందరికీ మేలు చేద్దాం. ఇలా మనం జీవిస్తే, ఇలా మనం జీవిస్తే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే, మేలు చేయ ఉద్దేశించాను, నేను మీకు మేలే చేస్తాను, భయపడద్దు, దేనికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు, మీకు నేను మేలు చేయ ఉద్దేశించాను, మేలే జరిగిద్ది అంటున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని అలనాడు జకర్యాకు దేవుడు ప్రత్యక్షమై ప్రజలతో చెప్పు, ఎలా జీవించమని చెప్పు, నేను మేలు చేయ ఉద్దేశించాను అన్నారు కదా. అయితే అలా జీవిస్తూ మేలు పొందుదామా? ఆయన మనకు మేలు చేయనుగాక. ఆమె, నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజ, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి.
దయచేసి ప్రభువా నీ బిడ్డలకు మేలు చేయండి, మేలు చేయండి. వారికున్న భయాలన్నీ మీరు దూరపరిచి కృప చూపించమని మా ప్రార్థనలు వినినందుకు, మీ కృపా కటాక్షం మా అందరికీ అనుగ్రహిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోరికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోరికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.